క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఒక ప్యాషన్తో ఒక క్షణం అనే కాన్సెప్ట్ని టీమ్ వర్క్ చేసి ఒక చిన్న సినిమాని పెద్ద సక్సెస్ చేసుకొని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. దాని తర్వాత గూఢాచారి అయితేనేమి ఇప్పుడు ఈ ఎవరు అంటే, సినిమా దాంట్లో చాలామంది అంటుంటారు సార్ మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు అది లేదు, మమ్మల్ని ఎవరు చూస్తారు ఏంటి అని. ఎగ్జాంపుల్ శేషు ఎనఫ్. అంటే మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ఏదన్నా కష్టపడి మనం చేస్తే అచీవ్ చేయొచ్చని ఇప్పుడు ఈ జనరేషన్కి ఆయనని హీరో అనాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలా ఏమనాలో నాకు తెలియట్లేదు కానీ, బట్ సరే డైరెక్టర్ అయితే యాక్టర్ అనమన్నాడు, యాక్టరే అంటాను. అంటే ఒక యాక్టర్గా గ్రో అవ్వడం. సో ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది, రిలీజ్కి ముందు రోజే ప్రసాద్లో చూడడం జరిగింది. చూసినప్పుడే ఐ సినిమా చూడగానంటే ఎంత ఇంట్రెస్టింగ్గా, ఒక పాటలు లేకుండా ఒక ఫైట్ లేకుండా డైరెక్టర్ వెంకట్ రామ్జీ ఒక అలా టీము కూర్చోబెట్టుకొని ఒక సినిమాని ఇంత ఇంట్రెస్ట్గా, అంటే తెలుగు సినిమాలో ఇన్ని ట్విస్ట్లు ఇస్తూ ఆడియన్ని కూర్చోబెట్టి థ్రిల్ చేయడం అన్నది ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. సో నో డౌట్ నిన్న రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు వరల్డ్ వైడ్గా. అండ్ మీడియా మిత్రులు కానీ వెబ్సైట్స్లో వచ్చిన రివ్యూస్ కానీ అందరు అప్రిషియేట్ చేశారు. సో ఇంకా మిగిలి ఉంది ఓన్లీ ఆడియన్స్. ఒక మంచి సినిమా వచ్చింది మీకోసం, గో అండ్ వాచ్. రజినా మా సినిమాలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో చేసింది, పిల్ల నువ్వులెన్ని జీవితంలో మా బ్యానర్లో చేసింది. అంటే పర్ఫార్మెన్స్ సైడ్ రజీనాని డైరెక్టర్ బాగా పిండేశాడు. ఎవ్రీ షార్ట్ ఎవ్రీ సీన్లో అంటే కావాల్సిన అంటే అటు అది ఇల్లు నెగిటివా పాజిటివ్ అర్థం కాదు, కొద్దిసేపు ఇటు అనిపిస్తారు కొద్దిసేపు ఇటు అనిపిస్తారు. సో ఆ స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్తోని డైరెక్టర్ అందరు ఆర్టిస్టులతో అద్భుతంగా చేయించాడు. సో అండ్ మా పీవీపి గారు మై ఫ్రెండ్, మళ్ళీ మా ఫ్రెండ్ బ్యానర్లో ఒక మంచి సినిమా వచ్చింది, ఇది నైజాంలో మేము రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నిన్నే మార్నింగ్ శేషుతో మాట్లాడుతూ ఏమేం చేస్తున్నాం అంటే రెండు సినిమాలు చేస్తున్నాం సార్ అండి, దాని తర్వాత మాకు ఏదైనా ఉంటే మా బ్యానర్లో ఇలాంటి సినిమా చేయి, నాకు జడ్జ్మెంట్ లేదు, ఇలాంటి సినిమాలు కథలు విని నేను చెప్పలేను. సో ఒక స్టోరీ ఏముంది ఎలా ఉంది అంటే నేను చెప్పగలుగుతా, కానీ ఇలాంటి ట్విస్ట్లు ఇవన్నీ ఏమవుతారో బాబు తెలియదు. దాంట్లో ఇప్పుడు శేషు క్షణం కానీ గూఢాచారి కానీ ఈరోజు ఈ సినిమా కానీ ఒక ఆర్టిస్ట్గా అచీవ్ చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్లు ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే మేము కూడా రెడీగా ఉన్నాం తీయడానికి. ప్లీజ్ వెల్కమ్ అండ్ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ ఎ కంగ్రాట్స్. అండ్ మా నేను లోకల్లో యాక్ట్ చేసేటప్పుడు ఇందాక గుర్తు చేశాడు, హీరోగానే కాదు నువ్వు ఆర్టిస్ట్గా కూడా ట్రై చేయి, యూ హ్యావ్ ఇస్ ద టాలెంట్ అని నాకు ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు. మీరు ఆ రోజు చెప్పారు సార్ అది గుర్తుంది, అది కంటిన్యూ చేస్తున్నానని. చాలామంది తీసుకోరు, రాజుగారు ఏంటి మేము హీరోలం కదా, మమ్మల్ని హీరోగా చేయమనాలి కదా, ఎంకరేజ్ చేయాలి కదా అంటారు. హీరో అనేది ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్. ఇప్పుడు హీరోలు 30 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి రెడీ అవుతారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎప్పుడు ఉంటాడు. సో మీ దగ్గర టాలెంట్ ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయడానికి రెడీగా ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జనాల నుంచి కానీ మీడియా మిత్రుల నుంచి కానీ చాలా అప్రిషియేషన్ వస్తుంది. అండ్ నేను ఎప్పుడూ ప్రతిసారి చెప్పేటట్టే ఇది నా ఒక్కడ ఎఫర్ట్ కాదండి, నా ఎంటైర్ టీమ్, మై యాక్టర్స్, మై టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. సో ఆ బెస్ట్ అవుట్పుట్టే ఇవాళ తెలుస్తుంది. సార్ రాజుగారు థ్యాంక్స్ సార్, నైజాంలో మంచి రిలీజ్ ఇచ్చినందుకు. నేను ఎప్పుడు అనుకునేవాడండి, నేను మార్కెటింగ్ చేసినప్పుడు కూడా అనేవాడిని, ప్రొడ్యూసర్ సినిమా తీయటం ఈజీ అండి కానీ అది ఆడియన్స్ వరకు రీచ్ అవ్వటం చాలా కష్టం. ఆ ఆడియన్స్కి రీచ్ చేసినందుకు సార్ థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ అదే, సో సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఐ లీవ్ ఇట్ టు ది యాక్టర్స్ రూమ్. థ్యాంక్ యూ. మీరు ఇంకా బాగా ఈ సక్సెస్. నమస్కారం, థ్యాంక్ యూ అండ్ ఆల్. నిజంగా చాలా మంచి రెస్పాన్స్ ఉంది సినిమాకి అండ్ చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క క్రాఫ్ట్ని మెసేజ్ రూపంలో లైక్ ప్రతి ఒక్క టెక్నీషియన్ని పొగడుతున్నారు అండ్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ థ్యాంక్ యూ సార్, ఆ రోజు మీరు ఇచ్చిన అడ్వైస్కి ఇవాళ మంచి మంచి కథల్లో మంచి మంచి రోల్స్ చేస్తున్నాను అండ్ మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ థ్యాంక్ రెజినా అండ్ శేష్ ఫర్ గివింగ్ దిస్ సపోర్ట్ ఫర్ అశోక్. అంటే బాలరెడ్డి అనే ఒక క్యారెక్టర్ తర్వాత అశోక్ అనే క్యారెక్టర్ అందరూ గుర్తుపండి అలా చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రామ్జీ గారు. సార్ తెలీదు, యాక్టర్గా నేను నా లోపల ఏముందో తెలియదు, బట్ దాన్ని
ఈ లెవెల్కి తీసుకొచ్చి లైక్ ఇంత అప్రిషియేషన్ దొరుకుతుందంటే థ్యాంక్స్ సార్, కేవలం మీ వల్ల సార్, థ్యాంక్ యూ. అండ్ పీవీపీ గారు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ నేను ప్రాపర్గా యూజ్ చేసుకుని ఐ కుడ్ పర్ఫామ్, సో థ్యాంక్ యూ అండ్ ఆల్. అండ్ స్పెషల్లీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ షో నుంచి ఏదైతే రెస్పాన్స్ ఉందో, ఏదైతే మౌత్ పబ్లిసిటీ ఉంది సినిమా గురించి, ఇట్స్ గ్రోయింగ్ అండ్ ఇట్స్ గ్రోయింగ్. ప్లీజ్ స్పాయిలర్ అలర్ట్, ట్విస్ట్ ఏం చెప్పకండి సినిమాలో ప్లీజ్. వి ఆల్ హావ్ వర్క్డ్ హార్డ్ ఫర్ ద ట్విస్ట్ అండ్ ఆల్. అండ్ దిస్ గైస్ ఫ్రమ్ 2 ఇయర్స్, రామ్జీ గారు అండ్ ఆయన ఇద్దరు కథ మీద కూర్చొని దే హవ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ దాట్. సో మీరు అలా ఈజీగా చెప్పేస్తే ఇట్ బి కొంచెం కష్టంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్. ముందు చాలా థ్యాంక్స్ అండి మీ మంచి రెస్పాన్స్కి. ఐ ఫీల్ లైక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్టిల్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఇంకా రామ్జీ గారు చెప్పినట్టే సర్రియల్గా ఉంది. ఇంకా వే ఇట్స్ నాట్ హిట్ ఎట్, బట్ రోజు ఐ మీన్ సిన్స్ మొన్న నుంచి వీ బిన్ సీయింగ్ ద రివ్యూస్ అండ్ యునో ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, అన్ని చోట్ల జస్ట్ యునానిమస్ రెస్పాన్స్. చాలా థ్యాంక్స్. ఐడ్ లైక్ టు థ్యాంక్ దిల్రాజు గారు, యూనో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. You know, he was a part of this film when through the distribution and neatlo. It's always nice to have someone like him support us. I have to thank the entire team. Idi oka manchi team effort andi. And you're right andi, Ramji pulled out the best out of me during shoot. Samira character aithe, he made sure na close ups ani bound ai na expressions kosam, and he made sure I gave the best to the character. నిన్న అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి వెళ్ళాం యాక్చువల్లీ, దేవి, శ్రీరాములు, శివపార్వతి. అక్కడ వీ డింట్ టెల్ ద ఆడియన్స్ మేము ఎప్పుడు వస్తున్నామని. సో యునో స్లైగా వెళ్ళి లోపల వి సాట్. నేనేంటంటే ఐ వాంటెడ్ సీ ది ఆడియన్స్ ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే ఇలాంటి మూవీకి ఎక్స్ప్రెషన్స్ చూడాలి. చాలామంది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఇన్ థ్రిల్ అని చెప్తారు కదా, నేను నా కళ్ళతోనే చూశాను నిన్న. ఐ సా ఆల్ ఆఫ్ దెమ్ ఇలాగే కూర్చొని చూస్తున్నారండి. దట్ వాస్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్ అండి. అండ్ లైక్ నవీన్ కూడా యూనో హీ సెడ్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది చూస్తున్నాను నేను సోషల్ మీడియాలో, దే సో ఎక్సైటెడ్ విత్ ద క్లైమాక్స్. యూనో క్లైమాక్స్ విడియో తీసుకొని యూనో సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్లీజ్ డోంట్ డూ దాట్, ఎందుకంటే మాకు తెలుసండి మీకు చాలా ఇష్టం ఆ క్లైమాక్స్, చాలా ఇష్టం, సో గ్రిప్పింగ్ అండ్ సో ఎంటర్టైనింగ్. బట్ వేరే ఆడియన్స్ది యునో ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేయకండి ప్లీజ్. వీ వుడ్ లైక్ ఫర్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ ద థియేటర్, అండ్ దట్స్ ద బెస్ట్ ఫర్ అస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ మీ మంచి రెస్పాన్స్కి, మీ యూనో మీ ప్రేమ కోసం థ్యాంక్ యూ అలాట్, అండ్ జై హింద్. మనం చాలా సినిమా రిలీజ్ కాగానే మనకు ఆ ఫియర్ ఉంటుంది, వీడియోలు వెళ్ళిపోతున్నాయి, దానివల్ల ఏమీ కాదు. ఎందుకంటే పోకిరి రిలీజ్ అయ్యాక నాకు ఉండేది ఆ డౌట్, బ్లాక్ బాస్టర్ అయింది, నాకు ఫ్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ తెలుసు, ఏం జరుగుద్దని మళ్ళీ థియేటర్కి వెళ్ళా. బట్ నేను వన్స్ ఇన్వాల్వ్ అయ్యాక ఏంటి 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 అన్న, అది అయిపోయిన తర్వాత అదే నేను ఇది గుర్తుపెట్టుకోవాలనుకున్నా కదంటే నా బ్రెయిన్కి అది గుర్తులేదు. దట్ ఇస్ అ ఫిలిం, మనమే వరియే లేదు, సినిమా మార్నింగ్ షో అయిపోతే ఇస్ ఓవర్. అవునా, నిన్న ఫస్ట్ టైం 8 అవర్స్ పడుకున్నా చాలా కాలం తర్వాత. సో ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ రాజు సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మమ్మల్ని దీవించినందుకు, సినిమా డిస్ట్రిబ్యూషన్ బాగా చూసుకున్నందుకు. మా భానుగారు, శిరీష్ గారు ఆఫీస్లో డే అండ్ నైట్ కూర్చొని సాలిడ్గా కరెక్ట్ టైమ్స్, కరెక్ట్ థియేటర్స్ అనేవి బాగా జాగ్రత్తగా చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. రాజుగారు ప్రొడ్యూస్ చేసిన ఎవరు సినిమాకి, ఎవరు సినిమాకి ఒక లింక్ ఉందండి, అది ఏంటి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎవడు సినిమా టైంలో నేను ఆ సినిమాలో మెయిన్ విలన్గా చేయాలని చాలా కష్టపడ్డానండి. ఆ సినిమాలో విలన్గా చేయడానికి నేను ట్రై చేశాను, నాకు కుదరలేదు. బికాజ్ ఆ సినిమాలో రకరకాల కోణాల వలన ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ ద ఛాన్స్ టు డూ సో. బహుశా నేను అంత స్థాయి కూడా ఎదగలేదు ఆ టైంలో. ఎవరు సినిమా చూసిన తర్వాత దిల్రాజ్ గారు మార్నింగ్ 7 o'clock ఫోన్ చేసి నా బ్యానర్లో నెక్స్ట్ ఎప్పుడు చేస్తున్నావు అన్నారు. సో దట్ ఈస్ మై హ్యాపీనెస్ అన్నమాట. ఇకపోతే ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు కలెక్షన్స్ అండి. కలెక్షన్స్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలంటే నాకు జనరల్ చెప్తుంటే మ్యాథ్స్ ఈక్వేషన్స్లా వినిపిస్తాను, నాకు అర్థం కాదు. కానీ ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, ఒక్క కలెక్షన్కి సంబంధించిన ఒక్క సెంటెన్స్ అర్థమైంది. గూఢచారికి 3x ఓపెన్ అయింది సినిమా ఎవరు సినిమా అని చెప్పారు.
So that is a very, very happy thing. We got some stunning reviews. Ee rojuna Book My Show ana app meda 95% rating undi mana cinema ki konni 12000 votes 13000 votes tarvata, which is incredible. Na lanti koncham social media batch ki ekke kind of ekke collection adi. And finally I'd like to say ninna మేము సింగిల్ స్క్రీన్స్లోకి వెళ్ళినప్పుడండి, ఇది మన టీంకి నేను చెప్పలేదు, ఒక కార్నర్ సీట్లో ఒక అతను కూర్చో ఉన్నాడు. నేను సినిమా సౌండ్ విజువల్ ఎంత బాగుంది అని ఎక్సైట్ అయ్యి ఇలా కొంచెం ముందరికి వెళ్ళి చూస్తుంటే తప్పకుండా తప్పకుండా సినిమా చూద్దాం బాగా అని నన్ను పుష్ చేస్తాను అనమాట. తనకి నేను ఎవరో తెలియదు చీకట్లో నేను కనిపించలేదు. అండ్ హీ వాజ్ సో బిజీ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ దాట్ రియలీ ఎక్సైటెడ్ మీ. ఆ తర్వాత రెజినా కొంతమంది బ్యాచ్ని యాక్చువల్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుంటూ ఇలా పెట్టుకుని ఇలా చూస్తూ చూపించింది నాకు. సో ఐ వాజ్ జస్ట్ యునో ఇట్స్ మనం ఒక కథ అనుకుంటున్నప్పుడు, కథ వింటున్నప్పుడు, రాంజీనా కథ చెప్తున్నప్పుడు వి థింక్ ఇలా ఉంటే బాగుంటుంది, జనాల్లో రియాక్ట్ అవుతే బాగుంటుందని. ఈ సినిమాతో సంతోషం ఏంటంటే అండి, 100% మేము ఇంటెంట్ చేసిన ప్రతి జోక్కి నవ్వారు, ఇంటెంట్ చేసిన ప్రతి హైకి చీర్స్ చేశారు, ఇచ్చే ప్రతి ట్విస్ట్కి క్లాప్స్ కొట్టారు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎవరు. థ్యాంక్ యూ సో మచ్. So they must have said everything, but very, very happy. And chala enjoy chesanu with Sesh, Regina, Naveen and Ramji. Eppudu cheppevani chala barinchav papam, because there were some sequences like this then to barinchals vachindi, but he made us work very, very hard, especially me and Regina. But it's the fruit of our labor, and success always smells very good. We are also happy. Thank you mirandaru vacharu. Thank you for this day. Thank you so much. Thank you. ee video meeku nachinatlayite like cheyandi, share cheyandi. ilanti marinni sarikotta cinema video la kosam channel ni subscribe cheyandi. alage ikkada unde ee ganta symbol ni click cheyandi. mem update chese prati video notifications meeku vachestayi.